హలో అండి, నా పేరు డాక్టర్ నిహారిక, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, కిరణ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ మీరా ఫర్టిలిటీ సెంటర్. ఈరోజు మనం గర్భిణీలలో చూసేటటువంటి చర్మ సమస్యల గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ ప్రెగ్నెన్సీలో మనకి ఫిజియలాజికల్గా ప్రెగ్నెన్సీలో వచ్చేటటువంటి హార్మోన్ల యొక్క చేంజెస్ వల్ల, అంటే ఈస్ట్రోజన్ ఇంకా ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్లో వచ్చేటటువంటి చేంజెస్ వల్ల మనకి వచ్చేటటువంటి చర్మ సమస్యలు వేరు, ఇంకా పెథలాజికల్గా అంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ డిసీజెస్ వల్ల వచ్చేటటువంటి స్కిన్ చేంజెస్ వేరుగా ఉంటాయన్నమాట. అయితే ఫిజియోలాజికల్గా మనకి ప్రెగ్నెన్సీలో వచ్చేటటువంటి స్కిన్ చేంజెస్ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి స్కిన్ డార్కెనింగ్ ఆర్ మనకి మచ్చల్లాగా రావడం. అలాంటప్పుడు ఈ నలుపు అనేది ఎక్కువగా అవ్వడం, అంటే స్కిన్ అనేది నల్లగా అవ్వడం లాంటివి చూస్తూ ఉంటాం. ఎందుకు అంటే మనకి ఈ సెల్స్లో ఉన్నటువంటి మెలనిన్ అనే కంటెంట్ కూడా ఎక్కువగా అవ్వడం. ఇది మెలినోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనే ఒక హార్మోన్ స్టిమ్యులేషన్ వల్ల మన చర్మంలో ఉన్నటువంటి మెలనిన్ కంటెంట్ ఎక్కువ అవుతుంది. దీనివల్ల స్కిన్ డార్కెనింగ్ లేదా స్కిన్ నలుపుగా అవ్వడం జరుగుతుందన్నమాట. ఇది ఈస్ట్రోజన్ ఇంకా ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఈ హార్మోన్ కూడా ఎక్కువయ్యి మనకి డార్కెనింగ్ అనేది జరుగుతుంది. అయితే ఇది ప్రెగ్నెన్సీ తర్వాత మనకి ఈ మెలనిన్ స్టిమ్యులేషన్ ఏదైతే ఉందో అది తగ్గడం వల్ల ప్రెగ్నెన్సీ తర్వాత మళ్ళీ కూడా మనము ప్రీవియస్గా ఏ రంగులో ఉన్నామో ఆ రంగులోకి వచ్చేస్తామన్నమాట. అయితే ఇది మెయిన్గా ఎక్కడైతే స్కిన్ ఫోల్డ్స్ ఉంటాయో, అంటే ఈ మెడ దగ్గర కానివ్వండి, ఈ యాక్సిల్లాలో, తర్వాత ఈ రొమ్ముల కింద ఈ ఫోల్డ్స్లో ఇలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. తర్వాత మనము క్లోయాస్మా లేదా మెలాస్మా అంటామన్నమాట. ఇది మనకి ముఖంలో ఉన్నటువంటి చీక్స్ మీద, తర్వాత నుదిటి మీద, టెంపుల్స్ మీద మచ్చల్లాగా, నల్లటి మచ్చల్లాగా వస్తాయన్నమాట. ఎప్పుడైతే ఈ గర్భిణి సన్లైట్కి, అంటే ఈ సూర్యకిరణాలు పడినప్పుడు ఈ మెలనిన్ అనేది ఎక్కువ స్టిమ్యులేట్ అయ్యి మనకి ఈ హార్మోనల యొక్క ప్రభావం వల్ల ఈ నల్ల మచ్చల్లాగా ఫామ్ అవుతాయన్నమాట. ఇది కొంతమందికి చాలా వరకు కూడా ప్రెగ్నెన్సీ తర్వాత వెళ్ళిపోతాయన్నమాట. సో చాలా వరకు ఇది అవాయిడ్ చేయాలంటే కనుక సన్కి ఎక్స్పోజ్ అవుతే మనము సన్స్క్రీన్ లాంటివి, ముఖ్యంగా SPF 50 ఉన్నటువంటి సన్స్క్రీన్స్ యూస్ చేయడం వల్ల ఇది ప్రివెంట్ చేసుకోవచ్చు. మూడోది స్ట్రయా గ్రావిడెరమ్ అంటారు, దీన్నే స్ట్రెచ్ మార్క్స్ అని కూడా అంటారన్నమాట. సో ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి మనకి ఈ బొడ్డుకి పక్క భాగంలో ఇంకా కింద భాగంలో చూస్తూ ఉంటాము. ఇనిషియల్గా ఇది మనకి ఎర్రగా అనిపిస్తుంది, ఎర్రగా కానీ పర్పుల్ కలర్లో ఉంటుంది. తర్వాత అవి మెల్లమెల్లగా మనకి సిల్వర్ కలర్ లైనింగ్ లాగా, డిప్రెషన్స్ లాగా ఫామ్ అవుతాయన్నమాట. ఇవి మనకి స్కారింగ్ అవ్వడం వల్ల డిప్రెషన్స్ ఫామ్ అవ్వడాన్ని మనం స్ట్రియా ఆల్బికన్స్ అంటాం. సో అలా అయినప్పుడు మనకి ఈ ఇవి ఎందుకు అవుతాయి అంటే, మెయిన్గా ప్రెగ్నెన్సీలో మనకి ఈ కడుపు, ప్రెగ్నెన్సీ వెళ్తున్న కొద్దీ కడుపు యొక్క విడ్త్ మనకి ఏది ఎక్కువగా అవ్వడం వల్ల మనకి ఈ స్ట్రెచ్చింగ్, స్కిన్ స్ట్రెచ్ అయిపోయి కొల్లాజన్ ఏదైతే ఉంటుందో స్కిన్లో అది బ్రేక్ అయ్యి మనకి ఇలా చారల్లాగా, అంటే స్ట్రెచ్ మార్క్స్ లాగా పడతాయన్నమాట. వీటిని మనము అవాయిడ్ చేయాలంటే ఆయిల్స్, క్రీమ్స్, ఎమోలియన్స్ లాంటివి పెట్టుకోవచ్చు. బట్ చాలా వరకు ఏంటంటే ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి పోస్ట్ ప్రెగ్నెన్సీ కూడా అలాగే ఉంటాయి. దీనికి మనకి ఇప్పుడు కొత్తగా రెటినాయిడ్ ట్రీట్మెంట్స్, లేజర్ ట్రీట్మెంట్స్ లాంటివి కూడా వస్తున్నాయి. కొంతమందికి ఇది ఎఫెక్టివ్గా ఉంటుంది. తర్వాత లీనియా నైగ్రా అంటారు. ఈ లీనియా నైగ్రా అనేది మనకి జిఫీస్టర్నం నుంచి కింది భాగం, ప్యూబిక్ సింఫైసిస్, అంటే ఈ బొడ్డుకి కింది వరకు కూడా వెళ్తుందన్నమాట. ఇది అందరికీ, ఆడపిల్లలకు అందరికీ కూడా ఉంటుంది. కాకపోతే గర్భం వచ్చినప్పుడు ఏంటంటే అది ఇంకా బ్లాక్ కలర్గా అవుతుంది. ఎందుకు అంటే ఇది మనకి మెలనిన్, మనం ఇందాక మాట్లాడినట్టుగా ఈ మెలనిన్ కంటెంట్ ఎక్కువైపోయి ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ వల్ల ఆ లైన్ లాగా ఫామ్ అవుతుంది. ఇది ప్రెగ్నెన్సీ అయిపోయాక అది మెల్లగా ఫేడ్ అవుట్ అయిపోతుంది. తర్వాత కొంతమందిలో మనము పింపుల్స్ లేదా యాక్నీ అంటాము. మనకి ఇవి ముఖం మీద ఎక్కువగా కనిపిస్తాయి, ముఖ్యంగా చెంపల ప్రాంతంలో ఇక్కడ ఎక్కువగా. ఎందుకు అంటే ఇక్కడ మనకి రెండు విషయాలు, ఒకటి ఈ హార్మోన్స్ వల్ల కూడా అవుతుంది, ఇంకొకటి సెబేషియస్ గ్లాండ్స్, అంటే ఈ ఆయిల్ని సెక్రీట్ చేసే గ్లాండ్స్ కూడా ఎక్కువగా ఆయిల్ని సెక్రీట్ చేయడం వల్ల కూడా మనకి యాక్నీ అనేది వస్తుందన్నమాట. కొంతమందిలో కొన్ని టైప్ ఆఫ్ ఫుడ్ తిన్నప్పుడు కూడా అది ఎక్కువగా వస్తుంది. స్పెషలీ మనకి 6 to 8 weeks అప్పుడు ప్రెగ్నెన్సీ అప్పుడు ఎక్కువగా చూస్తూ ఉంటామన్నమాట. సో కొన్ని ప్రోడక్ట్స్ తినకపోవడం మంచిది, అంటే ఈ డైరీ ప్రోడక్ట్స్, ఈ మిల్క్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అవాయిడ్ చేసుకోవడం. ఇలా పింపుల్స్ వచ్చినప్పుడు దాని మీద మనము టాపికల్ యాంటీబయాటిక్స్ కానీ, బెన్సోల్ పెరాక్సైడ్ టాపికల్ ఆయింట్మెంట్స్ కానీ పెట్టుకుంటే ఇవి తక్కువైపోతాయి.
కొంతమందిలో ప్రూరైటిస్ గ్రావిడరం అంటాం, అంటే ఇచ్చింగ్ అనేది వస్తుందన్నమాట ప్రెగ్నెంట్ ఉమెన్కి. కాకపోతే ఈ ఇచ్చింగ్తో పాటు రెడ్నెస్ ఇంకేది ఉండదు, జస్ట్ ఇచ్చింగ్ ఉంటుంది, అంటే మనకి దురదలాగా ఉంటుందన్నమాట. దీనివల్ల ఏమీ మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ఒక యాంటీహిస్టమినో సిట్రజిన్ లాంటివి తీసుకుంటే మనకి ఈ గోకుడు అనేది తగ్గుతుంది. కొంతమందిలో వారికోస్ వెయిన్స్ చూస్తాం. వారికోస్ వెయిన్స్ అంటే మనకి కాళ్ళల్లో టార్చువస్ వెయిన్స్ అన్నమాట, అంటే పర్పుల్గా వైట్ బ్లూ కలర్లో నీలిరంగులో కాళ్ళకి ఈ ప్రెషర్ ఎక్కువైపోయి ఎక్కువసేపు కూర్చోవడం వల్ల, ఎక్కువసేపు నిల్చోవడం వల్ల కూడా ఈ ప్రెషర్ సింప్టమ్స్ వల్ల ప్రెగ్నెన్సీలో మనం ఇది చూస్తూ ఉంటామన్నమాట. సో దీన్ని మనము ఎక్కువసేపు నిల్చోకుండా ఉంటే కనుక కొంతవరకు అవాయిడ్ చేసుకోవచ్చు. ఇది ప్రెగ్నెన్సీ తర్వాత కూడా మనకి తగ్గిపోతుంది. దీని తర్వాత మనకి స్కిన్ ట్యాగ్స్ అంటాము. స్కిన్ ట్యాగ్స్ అంటే ఎక్స్ట్రా స్కిన్ ఏదైతే ఎక్కువ రాపిడి జరుగుతుందో ఆ ప్రాంతంలో ఈ స్కిన్ ట్యాగ్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ స్కిన్ ట్యాగ్స్ అనేవి ఒక ప్రొసీజర్ వల్ల, వాటి వల్ల కూడా రిమూవ్ చేయొచ్చు. ఇది హార్మోన్ ప్రభావం వల్ల ప్రెగ్నెన్సీలో స్కిన్ ట్యాగ్స్ అనేవి కూడా అవ్వచ్చు. అయితే ఇవన్నీ కూడా ఫిజియలాజికల్గా మనకి ప్రెగ్నెన్సీలో చూసేవి. ఇప్పుడు పెథలాజికల్గా అంటే మనకి ప్రెగ్నెన్సీలో వచ్చేటటువంటి డిసీజ్ లాంటివి అన్నమాట. దాంట్లో మొదటిది ఇంట్రాహెపాటిక్ ఆర్ అబ్స్ట్రక్టివ్ కోలిస్టేసిస్ అంటాం. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ప్రెగ్నెన్సీలో కడుపు మనకి పెరుగుతూ ఉంటుంది కాబట్టి మనము అలా పెరుగుతున్నప్పుడు ఈ యొక్క లివర్ వెనుక ఉన్నటువంటి బైల్ డక్ట్ దాని మీద ప్రెషర్ పడి ఈ బైల్ అనేటటువంటిది ఏదైతే ఉందో అది బ్లడ్లో కలుస్తుందన్నమాట. ఆ ప్రెషర్కి కలిసినప్పుడు వీళ్ళకి జాండిస్ రావడము, విపరీతంగా ఇచ్చింగ్ రావడం అంటే గోకుడు రావడం లాంటివి జరుగుతుంది. ఇలాంటప్పుడు మనము ఎంత ఎంజైమ్స్ ఉన్నాయి అని చూసుకోవడం ఇంపార్టెంట్. ఒకవేళ అది లివర్ ఫెయిలియర్ దాకా వెళితే కనుక ఇమీడియట్గా మనము దీన్ని బేబీని డెలివర్ చేయాల్సి ఉంటుంది. లేదు అంత పరిమితిలో లేదు ప్రాబ్లం అన్నప్పుడు కనుక ఉర్సోడియాక్సీ కోలిక్ యాసిడ్ అనేది ఉంటుంది, అది మీ గైనకాలజిస్ట్ సలహాతో మీరు అది తీసుకోవచ్చు. దాని తర్వాత పప్పు అంటామన్నమాట, పాలిమార్ఫిక్ ఎరప్షన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. దీనికి ఇంకొక పేరు ప్రూరైటిక్ అర్టికేరియల్ ప్లాక్స్ అండ్ పాప్యూల్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇందులో ఏంటంటే ఈ ఎర్రటి మచ్చలు ఇవి గోకుడుతో పాటుగా మనకి ఈ స్ట్రెచ్ మార్క్స్ మధ్యలో ఉంటుందన్నమాట, మధ్యలో వస్తూ ఉంటాయి. అది మనకి బాడీ అంతా కూడా ఫస్ట్ పైభాగం తర్వాత కింద భాగం కూడా మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుందన్నమాట. దీనికి మనము మామూలుగా ఈ యాంటీహిస్టమిన్స్ కానీ ఈ స్టెరాయిడ్స్ తీసుకుంటే కనుక అది తగ్గుతుంది. అయితే గర్భవతిలో ఇంకో కండిషన్ కూడా చూస్తుంటాము, దాన్ని మనము బుల్లస్ పెంఫిగాయిడ్ లేదా పెంఫిగాయిడ్ జెస్టేషనస్ అని అంటామన్నమాట. దీంట్లో మనకి నీటి బుడగల్లాగా మనకి ఈ లీజన్స్ ఉంటాయి, ఇవి మనకి బొల్లంతా కూడా రావచ్చు. దీంట్లో ఏంటంటే ఇది మనకి బేబీకి కూడా స్ప్రెడ్ అవ్వే ఛాన్స్ ఉంటుంది, అండ్ ఆల్సో మదర్ ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి కండిషన్లో మనకి ఏంటంటే ఇమీడియట్గా మనము సిస్టమిక్ స్టెరాయిడ్స్ కానీ ఇలాంటివి యూస్ చేస్తే మనకి ఇది అవాయిడ్ చేయొచ్చు. ఇది యూజువల్గా సెకండ్ కానీ థర్డ్ ట్రైమిస్టర్లో మనం ఇది చూస్తూ ఉంటాము. అయితే ఇదే కాకుండా కొంతమందిలో ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఎటోపిక్ ఎరప్షన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని కూడా చూస్తూ ఉంటాము. దాంట్లో ర్యాషెస్, స్కిన్ మీద దుద్దలు, తర్వాత మచ్చలు లాంటివి కూడా రావచ్చు. ఇంకా కొంతమందికి ఎగ్జిమా లాంటివి ముందు నుంచే ఉంటే కనుక అవి కూడా ప్రెగ్నెన్సీలో ఎక్కువ అవ్వచ్చు. అది కాకుండా సోరియాసిస్, ఈ సోరియాసిస్ అనేది ముందు నుంచి ఎవరికైతే ఉందో వాళ్ళు ప్రెగ్నెన్సీలో ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ, ప్రెగ్నెన్సీ తర్వాత ఇవి తగ్గిపోతాయి. కొంతమందిలో క్యాండిడియల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట. ఎందుకంటే ఈ గర్భిణీలలో ప్రెగ్నెన్సీలో రోగనిరోధక శక్తి అనేది పడిపోతుంది కాబట్టి మనకి ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్స్ పెరుగుతుందన్నమాట. అయితే ఇలా ఈ ఒకవేళ కనుక ఇలాంటి సమస్యలు ఉంటే కనుక మెయిన్గా మనం చేయాల్సింది ఏంటంటే ఎమోలియంట్ క్రీమ్స్ కానీ, ఎక్కువ డెన్స్ మాయిశ్చరైజింగ్స్, ఇంటెన్స్ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ కానీ, లాక్టోకాలమైన్స్ కానీ మనం అప్లై చేసుకోవడము, లేదా న్యాచురల్ ఆయిల్స్, ఆల్మండ్ ఆయిల్, కాస్టర్ ఆయిల్, లేదంటే మనం షియా బటర్ సంబంధించినటువంటి ఆయిల్స్ కానీ ముందుగానే పెట్టుకుంటే కనుక ఈ స్ట్రెచ్ మార్క్స్ కానివ్వండి, ఇతర ఈ ఇచ్చింగ్స్ కానీ, దురద లాంటివి కానీ, ఈ డ్రై స్కిన్ వచ్చినందుకు, ఎస్పెషలీ ఈ స్ట్రెచ్ మార్క్స్ వచ్చినప్పుడు డ్రై అయిపోవడము, ఇచ్చింగ్స్ అనేవి రావడం కూడా మనకి ఈ క్రీమ్స్ పెట్టుకుంటే కనుక తగ్గుతుంది. థ్యాంక్ యూ.